ప్రస్తుతం మనం బంజారిల్స్ రోడ్ నెంబర్ 10 క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఉన్నామండి. ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు లాక్డౌన్ మూలన అనేది వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకున్నాం. మేము జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేస్తాం సార్. జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేస్తాం. లాక్డౌన్ లేకముందు జూనియర్ ఆర్టిస్ట్గా రోజుకి 400-500 వచ్చేది. బాగా ఏదో నిత్యావసర సరుకులు కొనుక్కొని బాగా ఉండేవాళ్ళం, బాగా తినేవాళ్ళము. ఎప్పుడైతే లాక్డౌన్ పెట్టారో సరైన వసతి లేదు, దోమల్లో పడుకుంటున్నాము. ప్రభుత్వం నుంచి మీకు ఏమే ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం లేదు సార్. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం లేదు. బయట వాళ్ళు వచ్చి భోజనం పెడుతున్నారు. ఒక సంవత్సరం నుంచి సార్ మాకు పన్ను లేక మేము రోడ్డు మీద పడ్డా. మా కిరాయిలు దప్పటలు మాకు చాలా బాధలు ఉన్నాయి. చాలా మాకు బాగా ఇబ్బంది పడుతున్నాం. చాలా అన్నింటి భోజనానికి కిరాయిలు చాలా ఇబ్బంది పడుతున్నాం. హైదరాబాద్ చాలా కుప్పానికి ఇబ్బంది ఉందని కిరాయిలు తట్టుకోలేక ఒక్కొక్కరు చాలా బాధపడిపోతున్నాం. ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రాణాలు పోతే ఉంటాయి అనుకుంటున్నాం. అంటే గవర్నమెంట్ అయితే ఏం శిక్ష తీసుకుంటారు? గవర్నమెంట్ ఏం పట్టించుకుంటే ఏం తీసుకుంటలేదు. నేను మొక్కలు పెట్టవాని, మొక్కలు కట్ చేసుకునేవాడిని, గచ్చిపల్లి కాడికి వెళ్ళి ఎంతో దూరమే పనిచేసుకునే భయమని. ఇప్పుడు అలాంటి పరిస్థితి నాకు రోడ్డు మీద బతక పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మాకు పర్మిషన్ ఉన్నది, మాకు పర్మిషన్ ఉంది కానీ బస్సులు బంద్ ఉన్నాయి. ఒక ఆటో వల్ల 10 మంది పోవద్దు అంటున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏమి కావాలి? ఇప్పటికి 14 రోజులైంది సార్ లాక్డౌన్ పెట్టి. మేము ఈ 14 రోజుల్లో మేము ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు పడ్డాం సార్. దోమల్లో పడుకుంటున్నాం. పడుకుంటుంటే పోలీసులు వచ్చి ఏం చేస్తున్నారంటే ఆధార్ కార్డు చూపించి ఫోటోలు తీసుకొని వెళ్తున్నారు సార్. మేము ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఫుడ్ తినడానికి వచ్చామన్నా కూడా వాళ్ళు వినట్లేదు సార్. కనీసం ఇప్పటికైనా గవర్నమెంట్ రియాక్ట్ అయ్యి 30వ తారీఖు తర్వాత అయినా వరకు పనులకి సడలింపిస్తే మేము చాలా హ్యాపీ అని నా కోరిక. అంతకన్నా ఏం లేదు.